ప్రభు యేసు క్రీస్తు వారి పరిశుద్ధమైన నామమున ఈ లైవ్ను వీక్షిస్తున్న దేవుని ప్రజలకు సోదర సోదరిమణులకు వందనములు చెల్లిస్తున్నాను. ఐఎమ్ బ్రదర్ ఎస్డి దానం. ఈ దినములు సిలువను గురించిన ధ్యానం, ప్రపంచమంతా మరి ఎంత అద్భుతమైన రీతిగా సిలువను గురించి ధ్యానిస్తున్నారు. ఎందుకనగా ఇది ఈ సిలువ దేవుని ప్రజలుగా లోకానికి యేసుక్రీస్తు వారి సిలువ త్యాగం గొప్ప ఆశీర్వాదాన్ని తీసుకుని వచ్చింది. ఈ సందర్భముగా దేవుని వాక్యంలో నుంచి మొదటి కొరింథీయుల పత్రిక మొదటి అధ్యాయం 18వ వచనాన్ని మీకు చదివించాలని కోరుతున్నాను. మొదటి కొరింథీ మొదటి అధ్యాయం 18వ వచనము, సిలువను గురించిన వార్త నశించున్న వారికి వెరితనము కానీ రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. ప్రీచింగ్ ఆఫ్ ద క్రాస్ టు దెమ్ దట్ పెరిష్ ఫూలిష్నెస్ బట్ అన్ టు అస్ విచ్ ఆర్ సేవ్ ఈజ్ ద పవర్ ఆఫ్ గాడ్. అదే రీతిగా యోహాను సువార్త 19వ అధ్యాయము 19వ అధ్యాయము 17వ వచనం కూడా మీకు ఒక చదివి వినిపించాలని కోరుతున్నాను. యోహాను సువార్త 19వ అధ్యాయం 17వ వచనం, వారు యేసుని తీసుకుని పోయి ఆయన తన శిలువ మోసుకుని కపాల స్థలమున చోటుకి వెళ్ళను. హెబ్రీ భాషలో దానికి గొల్గొతా అని పేరు. ప్రార్థన. ప్రేమగల తండ్రి, చంద్రలేఖన భాగముల ద్వారా వింటున్న ఈ లైవ్ ద్వారా వీక్షిస్తున్న ప్రజలైన దేవుని ప్రజలైన వారికి మిగతా వారు కూడా దీవించబడిన ఒక నీ వాక్కును దయచేయమని, సిలువను గురించిన శుభవర్తమానము ప్రజలు విని క్షేమ పొందినట్లు చూపించమని యేసు ప్రభు పరిశుద్ధ నామమున వినయముతో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమెన్. ప్రియులారా, సిలువ అనేది ఒక అద్భుతమైన మరి కార్యముగా సిలువ కార్యము మనము చూస్తున్నాం. ప్రభు యేసు క్రీస్తు వారు 2019 సంవత్సరాల క్రితము మానవాళి కొరకై చేసిన ఆ పుణ్య కార్యము సిలువ కార్యం. క్రాస్ మే బీ ద యూనివర్సల్ సింబల్ ఆఫ్ క్రిస్టియానిటీ, బట్ ద మెసేజ్ ఆఫ్ ద క్రాస్ ఈజ్ మోర్ ఎఫెక్టివ్. సిలువ అనేది ప్రపంచవ్యాప్తంగా చెంది ఉన్న క్రైస్తవ్యానికి ఒకవేళ గుర్తేమో కానీ, అయితే సిలువను గురించిన వార్త ప్రతి ఒక్కరికి అద్భుతమైన ఆశీర్వాదకరమైన అమోఘమైన వార్త. కనుక అపొస్తలుడు పౌలు సిలువను గురించిన వార్త నశించిన వారికి వెరితనం, ఇట్ ఈస్ ఎ ఫూలిష్నెస్ అన్ టు దెమ్ దట్ పెరిష్, అయితే రక్షించబడే వారు ఎవరికైనా ఈ దేవుని శక్తి. వింటున్న ప్రియ సోదరి సోదరిమణి సోదరులకు ఇది దేవుని శక్తి. ఈ శక్తిని నీవు పొందాలంటే సిలువను హత్తుకోవాలి, సిలువ దగ్గరికి రావాలి. ఈ సిలువ అనేది మరి క్రైస్తవులకు ఒక గుర్తు లాంటిది. సిలువ మీద యేసుక్రీస్తు ఎందుకు చనిపోయాడు అని ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ప్రతి మానవుడు లోకంలో జన్మించిన ప్రతి మానవుడు పాపము చేసి పాపం యొక్క పర్యవసాన పాపం యొక్క శిక్ష కింద ఉన్న మానవుని విడిపించిన కొరకై దేవుడు చేసిన గొప్ప ఏర్పాటు ప్రణాళికే సిలువ కార్యం. కనుక కొంతమంది ఎవరు పాపులు, ఎక్కడ పాపం పాపం అంటున్నారు. సోదరుల సోదరి, దేవుడు అంటే ఏంటి? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ గాడ్? దేవుడు అనగా పరిశుద్ధుడు, దేవుని రాజ్యము పరిశుద్ధము. కనుక దేవుని చెంతకెళ్ళాలంటే మానవుని జీవితం అపవిత్రమైంది. కనుక ఈ అపవిత్రమైన పాపభూయిష్టమైన ఈ యొక్క మానవుని పవిత్రపరచుటకు దేవుడు ఏర్పాటు చేసిన కార్యమే సిలువ. అందుని బట్టి అక్కడ మనం 19వ అధ్యాయంలో వారు యేసును సిలువ వేటుకు తీసుకుని పోయి ఈ తీసుకుని పోయి అత్ర తన సిలువను మోసుకునే కపాల స్థలం చోటుకు వెళ్ళను. హెబ్రీ భాషలో దాని గొలగత అని పేరు. అక్కడ ఈ వైపున ఒకరిని ఆ వైపున ఒకరిని మధ్యను యేసును ఉంచి ఆయనతో కూడా ఇద్దరిని సిలువ వేసిరి. కనుక ఈ సిలువ అనేది ఆనాటి రోమా ప్రభుత్వము చట్ట ప్రకారము ఇట్ ఈస్ ఏ క్యాపిటల్ పనిష్మెంట్ ఇన్ ద రోమన్ గవర్నమెంట్. ఒక శిక్షాస్మృతి. రోమా ప్రభుత్వం చట్ట ప్రకారము దేశద్రోహి ఒక కఠినమైన నేరస్తునికి వేసే ఈ సిలువ. అయితే యేసు ప్రభు ఏ పాపం చేశాడని, యేసు ప్రభుని గురించి ఆయన అపొస్తలుడు పౌలు, అపొస్తలుడు పేతురు, అపొస్తలుడు యోహాను యేసు ప్రభు ఏ పాపము చేయలేదు, యేసు ప్రభులో ఏ పాపము లేదు, యేసు ప్రభు ఏ పాపం ఎరగడని రాశారు. జీసస్ న్యూ నో సిన్, జీసస్ డిడ్ నో సిన్, ఇన్ హిమ్ దేర్ ఇస్ నో సిన్.
పాపము లేని ఈ పాపరహితుడు ఎందుకు శిలవేయబడ్డాడు? అదే దేవుని అఖండమైన అమోఘమైన ప్రేమ, శాశ్వతమైన ప్రేమ. ఇట్ ఈజ్ ఎవర్ లాస్టింగ్ లవ్. నీ విషయమై సోదరుడా నశించున్న పాపములో మరి రగ్గిపోతూ నరకానికి పాత్రమైన మానవాళిని రక్షించే దేవుని సంకల్పములో ఈ యొక్క శిలువ ఒక అద్భుతమైన కార్యం. కనుక ఈ సమయంలో ఈ శిలువ, వాట్ ఈస్ ద క్రాస్ అనేది మనము ధ్యానించాలని ఆశిస్తున్నాం. కనుక మొట్టమొదటిగా ఈ శిలువ ఎలాంటి శిలువ, వాట్ ఈస్ దిస్ మెసేజ్ ఆఫ్ ద క్రాస్ అని నిర్గమాకాండము 12వ అధ్యాయంలోకి వెళ్తే, నిర్గమాకాండము 12వ అధ్యాయంలో నుంచి మీకు ఒకరికే కొన్ని వచనాలను చదవాలని కోరుతున్నాను. నిర్గమాకాండం 12వ అధ్యాయము 6-7 వచనములు చదువుతున్నానండి. నిర్దోషమైన ఏడాది మగపిల్లను తీసుకునవలను, గొర్రెల నుండి కానీ మేకల నుండి అయినా దాన్ని తీసుకునవచ్చును. ఈ నెల 14వ దినం వరకు మీరు దాన్ని ఉంచుకునవలను. తర్వాత ఇస్రాయేలుల సమాజపు వారందరూ తమ తమ కూటములలో సాయంకాలం ముందు దాన్ని చంపి దాని రక్తం కొంచెం తీసి తాము దాని తిరు ఎండ్ల ద్వారబంధపు 2 నిలువు కమ్ముల మీద పైక మీద చల్లి. కనుక ఇక్కడ మనం చూసినట్లయితే ఇస్రాయేల్ ప్రజలైన వారు దేవుడు ఏర్పరచుకున్న జనాంగం ఐగుప్తు వెట్టి చాకిరిలో ఫరో దాసులతో మగ్గిపోతున్నప్పుడు వారు దేవుడైన యెహోవాకు మొరపెట్టినప్పుడు దేవుడైన యెహోవా వారి మొరను విని అని రాయబడింది. నేను నా ప్రజల బాధ నిశ్చయంగా చూచాను, వారి మొరను విన్నాను, వారిని విడిపించడానికి దిగి వచ్చినానని ప్రభువారు సెలవిచ్చినట్లుగా ప్రభువారు మోషే ద్వారా ఒక గ్రేట్ ప్రొవిజన్ ద లార్డ్ హెస్ మేడ్ ఫర్ ద పీపుల్ ఆఫ్ ఇజ్రాయెల్ టు బి డెలివర్డ్. ఇస్రాయేల్ ప్రజలు ఐగుప్తు వెట్టి చాకి నుంచి, బంధకము నుంచి, దాసత్వం నుంచి తప్పించబడడానికి, వారి బాధ నివారణ కలగడానికి, వారికి ఉపశమనం కలగడానికి, వారికి సంతోషం కలగడానికి దేవాది దేవుడు మోషే ద్వారా ఒక ఏర్పాటు చేశాడు. ఒక ఏడాది గొర్రెపిల్ల అనగా నఖశిఖ పర్యంతం పరీక్షించబడిన గొర్రెపిల్ల తీసుకుని దాన్ని బలి చేసి ఆ యొక్క రక్తమును ఇళ్ల ద్వార బంధములు నిలువు కమ్ముల మీద, అడ్డకమ్ముల మీద దాన్ని ప్రోక్షించుకోవాలి. తర్వాత 21వ వచనం, కాబట్టి ఇస్రాయేల్ పెద్దలందరినీ పిలవనిపించి వారి పిల్లను మీ కుటుంబముల చొప్పున మందలో నుండి పిల్లలు తీసుకుని పస్కా పశువు వధించుడి మరి హిస్సోపు కుంచి తీసుకొని పల్లెములో ఉన్న రక్తములు దాన్ని ముంచి ద్వారబంద పైకమ్మికి 2 నిలువు కమ్ములను పల్లెములో రక్తములు తాకింపులను. ఆ తర్వాత మీరు ఎవరు ఉదయం వరకు తన ఇంటి నుండి ద్వారం నుండి బయలు వెళ్ళకూడదు. కనుక ఈ యొక్క పస్కా బలి పశువు లేక ఈ పస్కా బలి చేయబడిన పశువు యొక్క ఆ గొర్రెపిల్లను వధించి ఆ గొర్రెపిల్ల రక్తమును అడ్డకొయ్య మీద, నిలువు కొయ్యల మీద వారు ప్రోక్షించుకోవాల్సిన అగత్యత ఉంది. అప్పుడు దాన్ని ప్రోక్షించుకుని దాని మాంసమును భక్షించుచు ఆ ఇంటిలో నుంచి వారు ఎవరికి బయటికి రాకూడదు. ఆనాడే దేవుడైన యెహోవా ఇశ్రాయేల్ ప్రజలకు లాక్డౌన్ ఆయన అనుగ్రహించాడు. మీరు యు షుడ్ నాట్ కమ్ అవుట్ ఫ్రమ్ యువర్ హౌసెస్, మీ ఇంట్లో నుంచి మీరు బయటికి రాకూడదు. వచ్చి ఎందుకనగా మరణ దూతకు ఆజ్ఞయింది, మరణ సంహారకుడు ఐగుప్తు దేశంలో సంచరిస్తూ ఉన్నాడు, ఏ గృహము మీద ఈ గొర్రెపిల్ల పరిశుద్ధ రక్తము యొక్క ప్రోక్షణ చిలకరింపు అనేది ఏ ఇంటి ద్వారబంధుల మీద ఇలుక ఉంటుందో మరణ దూతకు ఆ ఇంటిలో ప్రవేశించే ఏమాత్రము ఆధిక్యత లేదు, అధికారం లేదు. ప్రియ సోదరి సోదరుడా, నేడు ఈ యొక్క మరి కరోనా వైరస్ ద్వారా, COVID-19 ద్వారా భయపడుతున్న ప్రతి మానవాళికి యేసు ప్రభు శిలువ త్యాగము, యేసు ప్రభు శిలువ కార్యము గొప్ప ఉపశమనం. ఇట్ ఈజ్ ఎ హిస్టారికల్ డీడ్ హ్యాస్ బీన్ డన్ మెనీ ఇయర్స్ అగో, అనేక సంవత్సరాల కిందట చారిత్రాత్మకమైన ఒక త్యాగపూర్తిమైన కార్యం. కనుక నేడు ప్రభు యేసు క్రీస్తు వారి శిలువలో తన ప్రాణాన్ని పెట్టి రక్తం కార్చి చనిపోయి తిరిగి లేచడం ద్వారా ఎవరు యేసుక్రీస్తు రక్త ప్రోక్షణ కిందకి విశ్వాసంతో వస్తారో, ఎవరి హృదయాల మీద యేసుక్రీస్తు రక్తం చల్లుకుంటారో వారిని మరణదూత దాటిపోయే మరి అధికారం, మరణదూత వారిని ప్రవేశించడానికి, వారిని తాకడానికి అధికారం లేదు. అదే మాటలు 91 కీర్తనకాడు రాశాడు, సర్వోన్నతిని నీకు నివాసము చాటగా సర్వోన్నతిని సర్వశక్తిని నీకు నివాసముగా చేసుకున్నట్లయితే నీ తెగులు ఏ తెగులు నీ గుడారమును సమీపించదు అని దేవుని వాక్యం చెబుతుంది. ప్రభునేసు క్రీస్తు వారు ఈ విధంగా ఆయన యాజ్ ఎ లివింగ్ సాక్రిఫైస్, ఆయన ఒక్కసారే అందరి కొరకై, మానవులందరి కొరకై ఆయన బలిపోయినాడు. ఈ మాటలు హెబ్రీయులకు రాస్తూ గ్రంథకర్త పౌల అపొస్తలుడు హెబ్రీయులకు రాస్తూ 10వ అధ్యాయం ఇక్కడ మనం చదువుతాం. 10వ వచనం, యేసుక్రీస్తు యొక్క శరీరము
ఒక్కసారి అర్పింపబడట చేత ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధపరచబడి ఉన్నామో. 12వ వచనం, ఈయనైతే అనగా యేసు ప్రభు పాపము నిమిత్తమై సదాకాలము నిలిచి ఒక బలి నర్పించి అప్పటి నుండి తన శత్రువులకు తన పాదములకు పాదపీఠముగా చేయబడే వరకు కనిపెట్టుచూ దేవుని కృపార్శమును ఆశీనుడయ్యను. ఒక్క అర్పణ చేత ఈయన పరిశుద్ధపరచబడు వారిని సదాకాలమును సంపూర్ణులుగా చేసి ఉన్నాడు. ఒక్కటే అర్పణ, ఇంకా ఏ అర్పణ చెల్లించలేదు, అవసరం లేదు. కనుక ది మెసేజ్ ఆఫ్ ద క్రాస్ ఇది మొట్టమొదటిగా, వాట్ ఈస్ ద ఫస్ట్ మెసేజ్ ఈ సందర్భంలో, దిస్ ఈజ్ ఎ సాక్రిఫిషియల్ క్రాస్, ఇది బల్యర్పణ చేయబడిన శిలువ, త్యాగపూరితమైన శిలువ. ఏ గ్రేట్ సాక్రిఫైస్ దట్ హెస్ బీన్ మేడ్ ఆన్ ద క్రాస్ ఆఫ్ కాల్వరీ బై ద లార్డ్ జీసస్ క్రైస్ట్. అందుకే యోహాన్ భక్తుడు రాశాడు బాప్తిస్మిచ్ యోహాన్, ఇదిగో లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొరపిల, బిహోల్డ్ ద ల్యాంబ్ ఆఫ్ గాడ్. ఈ దేవుని గొరపిల ప్రభుని యేసుక్రీస్తు గొరపిల్లగా శిలువలో వధించబడిన కార్యమే ఇది బలి కార్యం. కనుక ఒక్కసారే ఆ మాటలు మన ఒక్కర్పణ చేత ఈయన పరిశుద్ధపరచబడు వారిని సదాకాలం సంపూర్ణంగా చేయటి కొరకై ఆయన శిలువలో బలి అయిపోయినాడు. దట్స్ వై ఇట్ ఈజ్ ఎ సాక్రిఫిషియల్ క్రాస్, ఇది త్యాగపూరితమైన శిలువ. ఆ శిలువలో గొప్ప త్యాగం చేసినాడు దేవుడు తన కుమారుని యేసు ప్రభుని, ఏకైక కుమారుని యేసు ప్రభుని శిలువలో బలి చేయటం ద్వారా, యేసు ప్రభు రక్తం చిందించడం ద్వారా ఒక్కసారి మానవుని మీద మోపబడిన పాప భారం తొలగించబడింది. ఏ దేవతలు, ఏ జాతరలు, ఏ అర్పణలు మనం చేయనవసరం అగచ్యత లేకుండా ఏ లివింగ్ సాక్రిఫైస్ ఒక్కసారి ప్రభుని యేసు క్రీస్తు వారు మన కొరకి శిలువలో ఆయన రక్తం కార్చాడు. యేసు ప్రభు చనిపోయినాడు తిరిగి. అందరిని బట్టి పౌలు రాశాడు, దిస్ ఈజ్ ద మెసేజ్ ఈ యొక్క శిలువ వార్త నశించే వారికి వెరితనంగా ఉంది, అయితే రక్షించబడే వారికి ఇది దేవుని శక్తి. ఈ శక్తి నీవు పొందుతావా? శిలువలో నీ కొరకే చేయబడి బలి కార్యం విశ్వసిస్తావా? నీ పాపలు ఎన్నైనా సరే, నీ దోషములు ఎన్నైనా సరే, నీ వ్యసనం ఎన్నైనా సరే, యేసు బలి అర్పణ ద్వారా అవి సమాప్తం చేయబడుతున్నాయి, శుద్ధీకరించబడుతున్నాయి. ఆనాడు ఇస్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశంలో ఉన్నవారు ఎవరి గృహముల మీద ఈ బలి పశువు యొక్క రక్త ప్రోక్షణ కనబడదో వాటి నుంచి మరణ దూత దాటిపోయింది. మరణమునకు ఏమాత్రం అధికారం లేదు అనగా ప్రభు యేసుక్రీస్తును విశ్వసించిన వారు, పాప క్షమాపణ పొందిన వారు ఈ భూమి మీద ఒకటే మరణం, రెండు మరణాలు లేవు. బైబిల్ రెండు మరణాల గురించి మాట్లాడుతుంది. ద బైబిల్ క్లియర్లీ స్పీక్స్ అబౌట్ టూ డెత్స్, ఒకటి శరీర మరణం, రెండవది ఆత్మ మరణం. అయితే యేసుక్రీస్తు శిలువ త్యాగము ద్వారా మానవాళి మీద మోపడి రెండు మరణాల్లో ఒక మరణమే నీవు ఈ భూమి మీద పుట్టాం కనుక పుట్టిన వాడికి ఎట్టక తప్పదు. ప్రతి మనుషులు ఒక్కసారి మృతి పొందవలను అలాగూ తీర్పు జరుగుతుంది. కనుక నీ యొక్క జీవితంలో ఈ శరీర మరణం ఎప్పుడొచ్చినా ఈ మరణము మట్టికి మన్నైతుంది, అయితే ఆత్మ తాను దయచేసిన దేవుని దగ్గరికి వెళ్తుంది. నీ ఆత్మ ఎక్కడికి వెళ్తుంది సోదరి సోదరుడు ప్రశ్నించుకున్నావా? చనిపోతే ఏంటి, ఎవరికి తెలుసు, తక్కడొప్పుడు కాదు. వెదర్ యూ హ్యావ్ టు గో టు హెవెన్ ఆర్ హెల్. యేసు ప్రభు శిలవలో ఎందుకు ప్రాణం పెట్టాడు? యేసు ప్రభు ఎందుకు రక్తం కార్చాడు? యేసు ప్రభు ఎందుకు చనిపోయి తిరిగిలేచాడంటే శిలవను గురించిన వార్త నశించే వారికి విరితనంగా ఉంటుంది. ఇట్ మే బి ఫూలిష్నెస్ దట్ ఆర్ పెరిషింగ్, బట్ దోస్ ఆర్ సేవ్డ్, ఎవరైతే రక్షించబడుతున్నారో వారికి దేవుని శక్తి. ఏమిటి? నీ పాపముల పైన, నీ అపరాధముల పైన, నీ దుష్ట వ్యసనాల పైన, పాత జీవితం పైన నీకు శక్తి పొంది దేవుడితో సదాకాలం ఉంటావు. కనుక ఇది మొట్టమొదటిగా ద మెసేజ్ ఆఫ్ ద క్రాస్ ఈజ్ ద ఫస్ట్ మెసేజ్ ఈజ్ ద సాక్రిఫిషియల్ క్రాస్, ఇది త్యాగపూరితమైన శిలువ. మన కొరకే ప్రభు యేసుక్రీస్తు త్యాగము మనల్ని క్రీస్తుకు సమీపిస్తగా చేస్తుంది. రెండవది మనం చూసినట్లయితే సంఖ్యాకాండం 21వ అధ్యాయం, వాట్ ఈస్ ద మెసేజ్ ఆఫ్ ద క్రాస్, ఈనాడు మానవాళికి దేవుడిచ్చే శిలువ వర్తమానం ఏంటి? 21వ అధ్యాయము సంఖ్యాకాండం 8వ వచనం చదువుతున్నాను, 9 కూడా. సంఖ్యాకాండం ద బుక్ ఆఫ్ నంబర్స్ chapter 21 verse 8 and 9, సంఖ్యాకాండం 21:9-8, మోషే ప్రజల కొరకు ప్రార్థన చేయగా, యెహోవా నీవు తాపకరణ సర్పం వంటి ప్రతిమను చేయించి స్తంభం మీద పెట్టుము, అప్పుడు కరవబడ్డ ప్రతి వాడును దానివైపు చూచి బ్రతికినని మోషేకి సెలవిచ్చును. కాబట్టి మోషే ఇద్దరి సర్పం ఒకటి చేయించి స్తంభం మీద దాన్ని పెట్టెను, అప్పుడు సర్పపు కాటు తిరిగిన ప్రతి వాడు ఆ ఇద్దరి సర్పమును నిదానించి చూచినందున బ్రతికెను. కనుక దేవుడు ఇక్కడ ప్రజల మీదకి
తాపకల్పమైన తాపక సర్పములు రప్పించాడు. ఎందుకనగా దే రెబల్ట్ అగైనిస్ట్ ద మోస్ట్ హోలీ గాడ్, సత్యదేవునికి పరిశుద్ధమైన దేవునికి విరోధంగా ప్రజలు తిరగబడ్డారు. దే హ్యావ్ నో ఫియర్, వారి జీవితాల్లో భయం లేదు, ఇష్టానుసారంగా మాట్లాడి ఇష్టానుసారంగా తిరగబడ్డారు. దేవుడు అన్నాడు, మీరు నా ఆజ్ఞలను విని నా కట్టడలు గైకొని నా యొక్క మార్గమును అనుసరించి నడుచుకుని నెడల, కండిషన్స్, దేవుని యొక్క దీవెనలు పొందాలంటే, దేవుని ఆశీర్వాదాలు పొందాలంటే దేవుని ప్రజలైన వారితో ప్రభు మాట్లాడుతున్నాడు. చూడండి నిర్గమాకాండం 15:26, నీ దేవుడైన యెహోవా వాక్కుని శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలు విధేయులై ఆయన కట్టలన్నీ అనుసరించి నడిచినలా, నేను ఐగుప్తులకు కలిగిన రోగంలో ఏది మీకు రానియను, నేను స్వస్థపరచు యెహోవా నేనే. ఈనాడు మానవుడు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నాడు. దేవుడు అంటే దేవుడికి ప్రేమ లేదా, దేవుడు ఎందుకు చేస్తాడు ఇది, ఎట్లా కాదు, దేవుడు అంటే ఏమనుకుంటున్నావు నీవు, దేవుడు కొన్ని నియమ నిబంధనలు పెట్టాడు మానవునికి, దేవుడు ఉన్నత స్థలములో నివసించేవాడు, మానవ అతీతుడు దేవుడు, పరిశుద్ధతలో మహనీయుడు దేవుడు అంటాడు. నీ దేవుడిని యెహోవా వాక్కుని శ్రద్ధగా విని, యు మస్ట్ హియర్. అందుకే రోమీయులకు రాసిన 14 వినుట వలన విశ్వాసం కలుగుతుంది. యు జస్ట్ హియర్ ది మెసేజ్ ఆఫ్ ద క్రాస్, దేవుని మాటలు విను సోదరి సోదరుడా, ఆయన దృష్టికి న్యాయమేంటి చేయి. నీ దైనందిక జీవితంలో, సెక్యులర్ లైఫ్లో, వ్యాపార జీవితంలో, కుటుంబ జీవితంలో, ఉద్యోగ జీవితంలో న్యాయమైంది చేయి, న్యాయబద్ధంగా మాట్లాడు, న్యాయబద్ధంగా తిరుగు, న్యాయమైంది చేయి. మూడవదిగా ఆయన ఆజ్ఞలు విధేయులు కావాలా. ఏదో మనకు దేవుని ఆజ్ఞలు ఉన్నాయి, చట్టం యొక్క ప్రభుత్వం ఆజ్ఞలు ఉన్నాయి, ప్రభుత్వ ఆజ్ఞలు ఉల్లంఘించకూడదు, అన్నిటికంటే ముఖ్యంగా దేవుని ఆజ్ఞలు ఉల్లంఘించకూడదు, ఆయన ఆజ్ఞలకు విధేయత చూపించాలా, తర్వాత ఆయన కట్టడలన్నీ అనుసరించి నడుచుకోవాలా. కొన్ని షరతులు ఉన్నాయి, అప్పుడే దేవుని యొక్క దీవెనలు ఆశీర్వాదాలు వస్తాయి. కనుక వీటిని ఆనాడు దేవుని ఇశ్రాయేలు ప్రజలు వారు రెబెల్డ్ అగైనిస్ట్, దేవుని క్రోధంగా తిరగబడటం ద్వారా దేవుడు తాపకర్మ సర్పములు అనుమతించాడు. ఆ తాపకర సర్పముల కాటికి ప్రజలు నాశనమైపోతున్నారు. అప్పుడు మోషే దేవుని యొక్క చేతులు ఎత్తాడు. సోదరుడు సోదరి, ఈనాడు దేవుని ప్రజలైన వారు దేశం కొరకే, ప్రపంచం కొరకే చేతులు ఎత్తుతున్నారు. దేవా, మా దేశాన్ని స్వస్థపరచుము. ఎందుకనగా ఆయన జీవము గల దేవుడు, ఆయన ప్రార్థన వినే దేవుడు, ఆయన సమస్తమును చూచే దేవుడు. 2 వృత్తాంతములు 7:14 నా పేరు పెట్టమని జనులు తమను తాము తగ్గించుకుని తమ పాపం ఒప్పుకొని తమ పాపను విడిస్తే నేను వారి పాపం క్షమించి నన్ను వెతికితే నేను వారి దేశాన్ని, ప్రార్థన విని వారి దేశాన్ని స్వస్థపరచునంటున్నారు. ఈనాడు దేవుని ప్రజలైన వారు దేశం యొక్క స్వస్థత కొరకై, ప్రజల యొక్క స్వస్థత కొరకై ప్రార్థించాలి. అయితే ఎవరైనా ప్రజలైన వారు దేవుని ఆజ్ఞలు మీరుతున్నారా, దేవుని కట్టడలు గైకొనట్లేదా, దేవునికి విరోధంగా మాట్లాడుతున్నారా, అన్యాయమైనది చేస్తున్నారా, అలాగైతే దేవుని ఉగ్రత భరించాల్సిందే. అయితే ఈ ఉగ్రతని మన పక్షంగా యేసుక్రీస్తు మీద దేవుడు మోపాడు. దట్ ఈస్ ద మెసేజ్ ఆఫ్ క్రాస్. ఇది ఈ యొక్క మెసేజ్. ఇది రెండవదిగా, ఇట్ ఈస్ ఎ సేవింగ్ క్రాస్. అప్పుడు మోషేకి దేవుడు చెప్పాడు, ఈ సర్పం యొక్క రూపము ఒకటి చేసి ఆక మధ్య పాలె మలుపుల ఒక నిలువుక యొక్క అడ్డకొయకు ఆ సర్పం ప్రతిమను వేలాడదేమన్నాడు. ఇదే సంగతిని యేసు ప్రభువారు ఆయన 3వ అధ్యాయము యోహాను సువార్త 14వ అధ్యాయంలో రెఫర్ చేశాడు. యోహాను సువార్త 3:14, అరణ్యంలో మోషే సర్పమును ఎలాగెత్తెనో అలాగే విశ్వసించు ప్రతి వాడును నశింపక ఆయన ద్వారా నిత్యజీవం పొందినట్లు మనిషి కుమారుడు ఎత్తబడవలను. కనుక ఈనాడు నశించిపోయే పాపములో, పాపం యొక్క కాటుకు, తెగులకి, ఆ దేవుని శిక్షకు గురి అయిన మానవుడు నశించకుండా మరి రక్షించబడ్డానికి మనిషి కుమారుడు, ద సన్ ఆఫ్ గాడ్, సన్ ఆఫ్ మ్యాన్, ప్రభుని యేసుక్రీస్తు శిలువలు ఎత్తబడాలి. దట్ వాస్ ద ప్రాఫెసీ. అందుకనికి యేసు ప్రభు శిలువలో ఎత్తబడ్డాడు. ఆనాడు మోషే ఆ సర్పమిక రూపమును ఎత్తినప్పుడు ఎవరైతే నిదానించి చూచారో వారు కాపాడబడ్డారు. దేర్వాజ్ ఇంజక్షన్ వేయలేదు, మందులు ఇవ్వలేదు, వారి మీద ఏ మందు పోయలేదు. పాము కాటు తగిలింది, ప్రాణం పోతుంది, అక్కడ కనబడుతున్న ఆ యొక్క రూపమును చూస్తే చాలు, రక్షించబడుతూ వచ్చారు. ఇది సింపుల్. అందుకే సూక్ష్మల మోక్షం ఏమిటి, శిలువలో వేలాడుతున్న యేసును చూడు. ఎక్కడున్నావో, ఏ స్థితిలో ఉన్నావో, నీ ప్రాణం పోతుందా, భయంలో ఉన్నావా, పాపం యొక్క ఒత్తిడి కింద ఉన్నావా, ఈ సమయంలో యేసు వైపు చూడు. 34వ కీర్తన 5 రాయబడింది, వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలగను, వారి ముఖంలో జింపు లేదు. నీ పేరేమైనా, ఊరేమైనా, నీ యొక్క కులమేమైనా, మధ్య దాంతో ప్రసక్తి లేదు. నీవు చనిపోతున్నావు. ఒకవేళ కరోనా వైరస్ ద్వారా కాదు, ఏ స్థితిలోనైనా
మరణము యొక్క అంచుల కిందకి వస్తే దేర్ ఈజ్ ఎ హోప్ ఫర్ యూ ఫర్ మీ. మానవుల కొరకై ఒక్కసారి ప్రపంచాన్ని అడుగుబొట్టున సిలువలో వేలాడుతున్న యేసును చూడు. ఆయన కాంచి రక్త ధారల కిందకి రా. ప్రే సోదరి సోదరుడా, ఆనాడు అరణ్యంలో మోషే సర్పం ఎలాగెత్తాడో నశించే మానవాళి కొరకై యేసు ప్రభు శిలువను ఎత్తబడటం ద్వారా ప్రతి ఒక్క నశించే ప్రతి మానవుడు యేసు వైపు చూచి రక్షణ పొందుతున్నారు. యెషయా ప్రవక్త కొన్ని వందల సంవత్సరాలు రాశాడు, క్రీస్తు పుట్టకముందే 700 సంవత్సరాల క్రితం, భూదిగంత నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందండి. నేడు ఇట్ ఈస్ ద సేవింగ్ క్రాస్. వాట్ ఈస్ ద మెసేజ్ ఆఫ్ క్రాస్? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్ ఈస్ ఎ సాక్రిఫిషియల్ క్రాస్. ఇది త్యాగపూరితమైన శిలువ వర్తమానం. రెండవది ఇట్ ఈస్ ఎ సేవింగ్ క్రాస్, రక్షించే వర్తమానం. ఈ శిలువలో నీకు రక్షణ ఉంది, శిలువలో పాప క్షమాపణ ఉంది. యేసు రక్తం ప్రతి పాపాన్ని కడుగుతుంది. ఎలాగా సర్పమును మోసే ఎత్తినాడో ఈనాడు మెడికల్ సింబల్, ఈ యొక్క వైద్యం యొక్క సింబల్ చూస్తాము. ప్రతి డాక్టర్కి ఆ యొక్క ఒక నిలువుకోయ అడ్డకే పామును అట్లా వేయాలంట. ఇట్ ఈజ్ యూనివర్సల్ సింబల్. ఆనాడు మోసే ఎత్తిన సర్పం నా నేటికి వైద్య శాస్త్రం ఉపయోగించుకుంటుంది. అదే రీతిగా యేసు ప్రభు ఈనాడు శిలువ ఎత్తబడ్డాడు. నీవు విశ్వాసం యేసు వైపు చూడు, నీ పాపాలు క్షమించబడతాయి, నీ రోగం స్వస్థపరచబడుతుంది, నీవు నిత్య రాజ్యంలో చేరతావు, మంచి సంతోష సమాధానం కలిగి ఉంటావు. ఇట్ ఈజ్ ఎ సింపుల్ ఫెయిత్. ఇది రెండవ వర్తమానం, ఇట్ ఈజ్ ఎ సేవింగ్ క్రాస్. మూడవది చూసినట్లయితే మనము దేవుని యొక్క వాక్య భాగంలో చూస్తే మత్తయి సువార్త 26వ అధ్యాయం, మత్తయి సువార్త 26వ అధ్యాయము 39వ వచనంలో ఈ యొక్క శిలువ మనకి ఏంటి అని మనం చూస్తే 26వ అధ్యాయం 39వ వచనంలో, కొంత దూరం వెళ్ళి సాగిలపడి నా తండ్రి సాధ్యమైతే గిన్నె నాయకుడిని తొలగించము, అయినను నా ఇష్ట ప్రకారం కాదు నీ చిత్త ప్రకారమే కానిమని ప్రార్థించను. ప్రియులారా, థర్డ్ మెసేజ్ ఆఫ్ ద క్రాస్ ఈజ్ ద నాట్ మై విల్ బట్ థై విల్. నా చిత్తము కాదు ప్రభు నీ చిత్తమే. సెలవులో ప్రవేశ క్రీస్తువారు సెలవుకి ఎక్కమెందు గిచ్చమైన వనములో ఆయన సెలవుకి ఎక్కాలి. ఇంకా మన పాపములన్నీ పాత్రలో పోయబడ్డప్పుడు ఆ పాత్ర పాపపు పాత్ర తగడానికి యేసు ప్రభు ధరించుకునే శరీరం మూలిగింది, ఆత్మ మూలగలేదు. ప్రభు ఈ గిన్నె పాత్ర 5 ఖండములలోని పాపముల ప్రజల పాపములు ఈ పాత్రలో పోయబడ్డాయి. ఆ యొక్క ప్రభు ఈ చిత్తమైతే గిన్నె తొలగిస్తావా? బట్ నాట్ మై విల్ థై విల్. తండ్రి ఎదుట తన యొక్క చిత్తాన్ని అప్పగించుకున్నాడు. శిలువ అనేది ప్రియులారా మత్తయి సువార్త 16వ అధ్యాయం 24వ వచనంలో ఈ మాటలు ఉన్నాయి. మత్తయి సువార్త 16:24, అప్పుడు యేసు తన శిష్యులను చూచి ఎవడైనా నన్ను వెంబడింపగోరిన ఎడల తను తాను ఉపేక్షించుకుని తన శిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవలను. వాట్ ఈస్ ద మెసేజ్ ఆఫ్ ద క్రాస్? డినాయింగ్. డినై ఇఫ్ ఎనీ మ్యాన్ టు ఫాలో మీ, ఇఫ్ ఎనీ మ్యాన్ టు టేక్ అప్ ద క్రాస్, దే హ్యావ్ టు డినై హిమ్సెల్ఫ్ అండ్ టేక్ అప్ ద క్రాస్. ప్రియులారా, ఎవడైనా నన్ను వెంబడింపగోరిన ఎడల తను తాను ఉపేక్షించుకుని శిలువను ఎత్తుకుని వెంబడించాలా. కనుక ఏమిటి ఉపేక్ష? ఆపేక్షకమైంది ఈనాడు మానవునికి. అయితే శిలువ వర్తమానం ఏంటంటే ఉపేక్ష. వి హ్యావ్ టు డినై. ఇంగ్లీష్లో డినై అనే స్పెల్లింగ్ DENY అనే మాటలు ఉన్నాయి. ఇఫ్ ఎనీ మ్యాన్ కమ్ టు మీ లెట్ హిమ్ డినై హిమ్సెల్ఫ్ టేక్ అప్ ది క్రాస్ అండ్ ఫాలో మీ. ఎవడైనా వెంబడింపకొని ఎలా తను తను ఉపేక్షించుకో. ఏమిటి ఉపేక్ష? వాట్ ఇస్ ది డినై? డి అనేది డిగ్నిటీ. ప్రభు యేసుక్రీస్తు వారు ఆయన శిలువ వర్తమానం ఆయనకి ఏంటంటే ప్రభు యేసుక్రీస్తు వారు ఎప్పుడు డిగ్నిటీకి పోలేదు, అంటే హుందా హోదాకు పోలేదు, హుందాతనము ఆయన డిగ్నిటీకి పోలేదు. 13వ అధ్యాయము 4వ వచనం, భోజన పంక్తిలో నుండి లేచి ఆయన పవిత్ర అవతల పెట్టి వేసి ఒక తివాలు తీసుకుని నడుమలకు కట్టుకొనెను. అందులో పల్లెంలో నీళ్లు పోసి శిష్యుల పాదములు కడుటకు తాను కట్టుకుని తువాలు తుడుచుకు మొదలుపెట్టెను. యేసు ప్రభు డిగ్నిటీకి పోయింటే నేను సృష్టికర్తను, మానవుల కొరకై నేనెందుకు సెలవుకి ఎక్కాలని యేసు ప్రభు అనుకునింటే ఈనాడు నీకు నాకు ఈ మోక్ష భాగ్యం కలిగేది కాదు, నీకు నాకు ఈ యొక్క దేవుని సన్నిధి అనిపించే భాగ్యం కాదు, మరణం నుండి మనం విడిపించబడేవారం కాడు. నీవు శిలువనెత్తుకుని వెంబడించాలంటే వాట్ ఇస్ ది మెసేజ్ ఆఫ్ ద క్రాస్? ఈజ్ టు డినై యువర్ డిగ్నిటీ. ఏ హోదా, ఏ హుందాతనం, ఏ హోదాన మతము, ఈనాడు కులం అడ్డం వచ్చింది, చదువడ్డం వచ్చింది, రంగు అడ్డం వచ్చింది, స్టేటస్ అడ్డం వచ్చింది, మరి జాతి భేదం అడ్డం వచ్చింది, పాపం నుంచి విడిపిస్తుందా? ఈనాడట్టు
రీచ్ ద గాడ్ దేవుని చేరాలంటే యూ హ్యావ్ టు డినై ఏమిటి డినై యూ హ్యావ్ టు డినై యువర్ డిగ్నిటీ నీ హోదాను నీ హుందతనాన్ని ప్రక్కన పెట్టాలా. యేసుప్రభు సిలవలో ఆయన రుజువు చేసింది నాట్ మై విల్ బట్ దై విల్, నా చిత్తం కాదు నీ చిత్తమే అన్నాడు. ఆయన డిగ్నిటీకి పోలేదు. సృష్టికర్తన దేవుడు తువాలకు నడుముకు తువాలు కట్టుకుని తన శిష్యులైన వారి పాదములు కడిగినాడు. దట్ ఈస్ ద మెసేజ్ ఆఫ్ ద క్రాస్. వాట్ ఇస్ ది డినై? రెండవ పదము డి తర్వాత ఈ అనే వస్తుంది. ఈ అనే పదములో యోహాను సువార్త 18:22 ఏమిటంటే ఎమోషన్స్ అనగా ప్రియులారా ఉద్రేక భావోద్రేకాలు ఉద్రేకాలు ఉంటాయి. 18:22 చదువుతున్నాను. యోహాను సువార్త 18:22 ఆయన ఈ మాటలు చెప్పినప్పుడు దగ్గర నిలిచిన బంట్రౌతులలో ఒకడు ప్రధాన యాజకు నీకు ఇలా ఉత్తరం ఇచ్చున్నావా అని చెప్పి యేసు అరచేతులతో కొట్టెను. అందుకు యేసు నేను కాని మాట ఆడినడరా ఆ కాని మాట ఏదో చెప్పుము మంచి మాట ఆడినలా నన్ను ఎలా కొట్టుచున్నావు నేను. ప్రభు యేసుక్రీస్తు వారు ఒక ఆర్డినరీ సోల్జర్ ఒక బంట్రవుతూ ఆ ప్రధాన యాజకి ఇలాగ మాట్లాడుతున్నాయి. యేసుప్రభు అరచేతుల మీద కొట్టినప్పుడు అరచేతులతో కొట్టినప్పుడు యేసుప్రభు ఎమోషన్స్కు పోలేదు, ఉద్రేకపడలేదు. యేసుప్రభు ఏం మాట్లాడుతున్నాడు, సౌవిగా మాట్లాడుతున్నాడు. అందుకు యేసు నేను కాని మాట ఆడినలా ఆ మాట ఏదో చెప్పుము మంచి మాట ఆడినలా నన్ను ఎలా కొట్టుచున్నావు నేను. జీసస్ డిడ్ నాట్ గో ఫర్ ఎమోషన్స్. ఆయన ఉద్రేకాలకు భావోద్రేకాలు లోను కాలేదు. నన్ను ఆయన సిలవేసే వారిని తండ్రి వీరేమి చేయించున్నారో వీరెనగని వీరిని క్షమించం. ద మెసేజ్ ఆఫ్ ద క్రాస్ ఈజ్ టు డినై యువర్ ఎమోషన్స్. నీ యొక్క భావోద్రేకాలు నా యొక్క భావోద్రేకాలను మన అదుపులో పెట్టుకుండేది శిలువ వర్తమానం. శిలువైపు చూస్తే నీ ఉద్రేకాలు నీ కోపతాపాలు నీ యొక్క గర్వము నీ యొక్క కష్టము అంత అనగారిపోతుంది. ఎమోషన్స్ ఉద్రేకాల్ని అణిచేది శిలువ వర్తమానం. మూడవది డిఈఎన్. ఎన్ అనేది నేరనెస్ ఆఫ్ మైండ్, కుచితమైన భావములు కుచితమైన మనస్సు. చూడండి మార్క్స్ వార్త 9:9 ప్రభువారితో శిష్యులు వచ్చి అంటున్నారు. మార్క్స్ వార్త 9:9 అక్కడ మనం చూసినట్లయితే మార్క్స్ వార్త 9:9 39:9 శిష్యులు వచ్చారు. మార్క్స్ వార్త 9:39 మార్క్స్ వార్త 9:38 అందుకు యేసు వారిని ఆటంకపరచుడి బోధకుడా నీ పేరిట దయ్యములు వెలుగుట చూచితమన్నగా. అందుకే యేసు వారిని ఆటంకపరచుకుడి నా పేరిట అద్భుతం చేసిన చులకన నిందింపగల వాడేవాడు మనకు విరోధి కానివాడు మన పక్షం ఉన్నవాడే అనగా శిష్యులు ఒక భేద భావముతో ప్రభువుకు కొన్ని చాడీలాగా మనతో లేరారు ఇట్లా చేస్తున్నారంటే ప్రభువులో నేరనేస ఉంబాయండి, కుచితమైన భావాలు లేవు. ఆయన మనసు విశాలమైంది. ఈనాడు శిలువ వర్తమానం ఏంటంటే శిలువ మనల్ని మన కుచితమైన భావాలు సంకుచితమైన భావాల నుంచి మనకు విడుదల కలిగజేస్తుంది. నేరనెస్ ఆఫ్ మైండ్ మూడవది. నాలుగవది వై. రోమ 6 మీ దేహములను మీ అవయములను నీతి సాధనగా అప్పగించుకోండి. ఈల్డ్ యువర్ మెంబర్స్ ఆఫ్ ద బాడీ అంటూ రైచియస్నెస్. ప్రియులారా డినై ఎవడైనా నన్ను వెంబడింపకొని అట్లా తను తాను ఉపేక్షించుకుని తన శిలవను ఎత్తుకుని వెంబడించాలి. మూడవ వర్తమానం ఏంటంటే ఇట్ ఈస్ ఎ సెల్ఫ్ బ్రేకింగ్ క్రాస్. ప్రియులారా మొట్టమొదటిగా ఈ శిలవ వర్తమానం ఏంటంటే ఇట్ ఈస్ ఎ సాక్రిఫిషియల్ క్రాస్, ఇది త్యాగపూర్తమైన శిలువ. రెండవది ఇట్ ఈస్ ఎ సేవింగ్ క్రాస్, ఇది రక్షించే శిలువ. మూడవది ఇట్ ఈస్ ఎ సెల్ఫ్ బ్రేకింగ్ క్రాస్. ఈ మధ్య సమయంలో ప్రభువా నేను పాపిని, నా కొరకై ఇంత త్యాగం చేసినావు ప్రభువా, నా కొరకై నా యొక్క నా హోదాను బట్టి నా హుందత నా డిగ్నిటీకి వెళ్ళి నేను ప్రభువా నాశనం అయిపోతున్నాను, నా యొక్క ఉద్రేకాలతో నేను నాశనం అయిపోతున్నాను, నా కుచితమైన భావాలతో నేను నాశనమైపోతున్నాను, ఈ దేహం యొక్క ఈ యొక్క అవయవాల్ని దుర్నీతి సాధారణంగా నేను వాడుకుంటూ నాశనమైపోతున్నాను, సెలవులో వీటన్నింటినీ జయించి నీకు విజయం ఇచ్చినావు ప్రభు, ఆ విజయం నాకు దయచేయి. ద క్రాస్ ఆఫ్ ది మెసేజ్ థర్డ్ మెసేజ్ నాట్ మై విల్ బట్ దై విల్. సిట్ ఈజ్ ఎ సెల్ఫ్ బ్రేకింగ్ క్రాస్. ప్రియ సోదరి సోదరుడా ప్రభునేసు క్రీస్తు వారు సెలవులో ప్రాణం పెట్టి రక్తం కార్చి చనిపోయి తిరిగి మూడో దినం లేచాడు. ఇది నాలో ఇది లోకానికి శిలువ వార్త. ఎట్టి పరిస్థితుల్లోనైనా నీ యొక్క జీవితము సుభిక్షముగా మరి సంతోషముగా ఉండి ఆనందించే దేవుడి సాకాలు ఉండాలంటే శిలువ చేతకు రావాలి, శిలువైపు చూడాలి, శిలువను హత్తుకోవాలి. ప్రభు నీకు సహాయం చేయనుగాక. ఎవరైనా ఇంకా తమ పాపాల విషయం పశ్చాత్తాపడకపోతే శిలువను గురించిన వార్త హేళనగా ఉంటే ఇట్ ఈస్ ఎ
దిట్ ఇస్ ద పవర్ ఫర్ దోస్ హూ సేవ్డ్, రక్షించబడిన శక్తి. ఆ శక్తి అదని ఆస్వాదించి జీవితం మార్చబడి ధన్యుడు కావాలని మీకు యేసునామమున ప్రతిమాలుతున్నాం, ప్రార్థన చేసుకున్నాం. ప్రేమగల తండ్రి, శిరమణి గురించిన వర్తమానము ప్రియులు ఈ లైవ్ ద్వారా విన్నారు, వారి హృదయంలో ఆత్మకార్యం చేయము. ఎవరి పాపాలు ఇంకా క్షమించబడలేదో వారి పాపాలు ఒప్పుకొని నీతిమంతులుగా తీర్చబడదురు గాక. పాపాలు ఒప్పుకు రక్షించబడిన వారు తమతో ఉపేక్షించుకున్నట్లుగా శిరమణెత్తుకున్నట్లుగా సహాయం చేయము. వర్తమానాన్ని దీవించు, ప్రజలకు మేలు చేయము, అనేక రక్షించి పరలోక రాజ్యం చేరినట్లుగా దయ చూపించము. యేసు ప్రభు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రైజ్ ది లార్డ్.